భర్త చెప్పింది నమ్మాలా, భార్య చెప్పింది నమ్మాలా. నమ్మినప్పుడే ఆ సంసారం సజా సాగుతుంది. నమ్మకపోతే ఎట్లా ఎట్లా? మేమంతా పూర్వమైతే మాకు మొలకు తాళాలు ఇంత ఉండి ఉడ్డుకు 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 కనిపిస్తాయి. ఇప్పుడు మేమే తాళాలు పోయి మా భార్యకో కోడలకో 10 రూపాయలు ఇస్తున్నాం, దాచిపెట్టమ్మా అని ఇస్తున్నాం. మా కోడళ్ళు వాళ్ళ పుట్టింటికి పంపిస్తారని నమ్మకం నాకు నాకు అపనమ్మకం ఏర్పడితే ఆకెందుకు ఇస్తానమ్మా తాళాలు? నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ తల్లి అమరావతి పోతున్నా ఒక 1000 2000 రూపాయలు ఈ తల్లి అంటే ఇచ్చిన. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయాలకు అతీతంగా నమ్మకం అన్నటువంటిది ఉండాల. నేను 6 మార్లు 7వ మారు ఎంపీగా అంతకుముందు సమితి ప్రెసిడెంట్గా అయ్యానంటే ఏంటి? నా డబ్బు కాదు, పాడు కాదు, పచ్చికట్టు కాదు. ఎప్పుడు పోయినా దివాకర్ రెడ్డి మనకు పలుకుతాడు. దివాకర్ రెడ్డి 1 రూపాయి సొమ్ము తీసుకోకుండా మనకు పని చేసి పెడతాడు అనేటువంటి నమ్మకం విశ్వాసంతో నేను ఎలక్టర్ తప్ప మరొకటి కాదు. ఆ నమ్మకం విశ్వాసం ఈ రాష్ట్రం పైన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పోగొట్టాడు. పోగొట్టాడు కాబట్టి ఇండస్ట్రీ సేవ అవటం లేదు, వచ్చిన ఇండస్ట్రీ సర్దిపోయాయి. గవర్నమెంట్ నీ అబ్బ సొమ్ము నీ అమ్మ సొమ్ము కాదు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ గవర్నమెంట్. ఇవా నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, రేపు బహుశా ఇంకొక సంవత్సరం లోపల మా అమ్మాయి చెప్పారు భారతి భారతీయ ముఖ్యమంత్రి కావచ్చు. భారతి ఉండండి. ఇవాళ ఒక అగ్రిమెంట్ ఒక ఇండస్ట్రీస్ వచ్చి అగ్రిమెంట్ కరెంటు యూనిట్ 2 రూపాయలకు ఇస్తా అంటాడు, నీకు సేల్స్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చినా అంటారు. ఏదైనా ముఖ్యమంత్రి గారు వాళ్ళు కాళ్ళ వెళ్ళబడి ఒక ఫ్యాక్టర్ తీసుకొని వస్తారు. ఈయన రేపు భారత్ వచ్చి ఎవరో వాడు వాడు అగ్రిమెంట్ చేస్తే నేను వినాలా అని అంటే ఎవడు వస్తాడు తల్లి? ఎందుకు వస్తాడు తల్లి ఊరికి ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి? వీటికి అన్నిటికీ నమ్మకం. ఆ నమ్మకాన్ని కోల్పోయాడు ప్రజల్లో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. హలో హలో, ఒక్క మాట వింటారా? ఒక్క మాట వింటారా? ఇది ఈ కుంపటి ఈ నెలలో రేపు నెలలో ఆరిపోదు ఈ కుంపటి. ఇది ఆస్ట్రేలియాలో దానవాలంగా ఇది కాల్చుతుంది ఈ రాష్ట్రాన్ని అనేటువంటి మాట మర్చిపోయాను.